కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో రవ్వను యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం రవ్వ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది అన్నమాట. కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టేసేయండి. ఆవిరి మీద కుక్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. చూడండి చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది, యమ్మీ యమ్మీగా ఉంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి, ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.